హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ధార ఛానల్. మా జీవన్ధార ఛానల్కి స్వాగతం. మనం నిత్యం వాడే వస్తువుల్లో వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ కూడా ఒకటి. అయితే కొంతమంది వాడతారు, మరి కొంతమంది అవసరం లేదని వదిలేస్తారు. నిజానికి వ్యాజ్లిన్ వల్ల ఎన్నో వందల ఉపయోగాలు ఉన్నాయండి. ఏకంగా వందలే అని అనుకునేరు, నిజానికి 5-10 అంటే 50 రూపాయల కన్నా తక్కువ ఉండే ఈ వ్యాజ్లిన్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలో తెలిస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక డబ్బా తెచ్చేసుకుంటారు. ఇంతకీ అసలు ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఈ వ్యాజ్లిన్ని మనం ఎలా వాడాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మనం గమనించవలసింది ఏంటి అంటే, చాలామందికి పెదాలు పగిలిపోతూ ఉంటాయి, అలాగే పెదాలు కొద్దిగా నల్లపడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొద్దిగా వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ తీసుకొని రాత్రి నిద్రపోయే ముందు రాసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్స్ లాంటివి వాడుతుంటారు. అలాంటి వాళ్ళు మొదటిగా వ్యాజ్లిన్ని పెదవులపై వేసుకుని ఒక 1/2 గంట తర్వాత లిప్స్టిక్ వేసుకుంటే లిప్స్టిక్లో ఉన్న కెమికల్స్ పెదాల్ని హాని చేయకుండా ఉండడమే కాకుండా ఎక్కువసేపు లిప్స్టిక్ అలాగే ఉండటం జరుగుతుంది. ఇక మనం గమనించినట్టయితే సాధారణంగా ఎక్కువ మందికి 40 ఏళ్ల వయసు దాటంగానే చేతి మీద మరియు కంటి చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొద్దిగా వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ తీసుకుని దానిలో 2 చుక్కల ఆల్మండ్ ఆయిల్ని కలిపి ఎక్కడైతే ముడతలు ఉన్నాయో అక్కడ రాసేసి ఒక 4 గంటల పాటు వదిలేసి తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే ముడతలు 2 నెలల లోపు పూర్తిగా మాయమైపోతాయి. ఇక వ్యాజ్లిన్ గురించి తదుపరి విషయం ఏంటి అంటే, చాలామందికి మొటిమల మచ్చలు, లేకపోతే నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, ఇలా రకరకాల మచ్చలు వేధిస్తూ ఉంటాయి. ముఖం మీద చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, కొద్దిగా వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ తీసుకుని దానిలో ఒక 2 క్యాప్సూల్స్ విటమిన్ ఈ ఆయిల్ కలిపి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ రాసుకోవాలి. అలా రాయటం వల్ల మచ్చలు దాదాపుగా 4 రోజుల లోపల పూర్తిగా మాయమైపోతాయి. ఇక తదుపరి మనం గమనించినట్టయితే, ఈ రోజుల్లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కళ్ళ కింద నలుపు లేదా కంటి కింద ఉబ్బు రావటం ఇలాంటివి చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే, కొద్దిగా ఆలివ్ ఆయిల్ని వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీలో కలిపి దాన్ని కంటి చుట్టూ రాసుకోవాలి. అలా రాసుకుని నిద్రపోతే త్వరగా కంటి కింద నలుపు తగ్గడమే కాకుండా కంటి కింద ఉన్న ఉబ్బు కూడా తొందరగా తగ్గిపోతుంది, చర్మం కూడా నిగినిగిలాడుతూ ఉంటుంది. అయితే ఒక 1/2 టీ స్పూన్ వ్యాజ్లిన్లో ఒక 2-3 చుక్కల ఆలివ్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇక వ్యాజ్లిన్ గురించి మనం చెప్పుకుంటూ పోతే దీనికి ఉన్న ఉపయోగాలే వర్ణనాతీతమని చెప్పచ్చు. చాలామంది ఆడవాళ్ళు నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు. నెయిల్ పాలిష్ వేసే ముందు గోళ్ళకి గనక వ్యాజ్లిన్ రాసి 1 గంట తర్వాత నెయిల్ పాలిష్ వేస్తే గోళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాకుండా నెయిల్ పాలిష్ వేసేటప్పుడు మనకి చుట్టుపక్కల ఆ నెయిల్ పాలిష్ అనేది పాకుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా అంచుల చుట్టూ వ్యాజ్లిన్ రాసుకుంటే అలాగ పాకకుండా నెయిల్ పాలిష్ చక్కగా వస్తుంది. అంతేకాకుండా కొంతమంది జుట్టు చిట్లిపోతూ ఉంటుంది, చాలా ఎక్కువగా జుట్టు రాలిపోవడము, జుట్టు చిట్లిపోవడము, ఎర్రగా పెళుసుల్లాగా మారిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, స్నానం చేసే 1-2 గంటల ముందు కొద్దిగా వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ తీసుకుని దానిలో కొబ్బరి నూనె కలిపి మిక్స్ చేసి దాన్ని ఎక్కడైతే బాగా చిట్లిపోయిందో అక్కడ కనుక అప్లై చేసి 2 అవర్స్ వరకు ఉంచేసి తర్వాత షాంపూ చేస్తే చిట్లిని పోయిన జుట్టు చక్కగా ఒత్తుగా మారడమే కాకుండా ఎర్ర జుట్టు పెగిలిపోయినవి పూర్తిగా పోతాయి. ఇక వ్యాజ్లిన్ వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి. ఇలాంటి ఎన్నో ఉపయోగాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక చిన్న గంట సింబల్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. మరి చేస్తారు కదా.